ఈ సరికొత్త బియ్యం, ఇది కొత్తగా వింటున్నటువంటి పేరు. మామూలుగా మనకు రేషన్ బియ్యం అంటే దొడ్డు బియ్యం, లేకపోతే పురుగుల బియ్యం, లేదంటే మట్టిగడ్డల బియ్యం, బెడ్డల బియ్యం అనేటువంటిది గతంలో ఉన్నటువంటి పేరు. పేరుకి 2 రూపాయల కిలో బియ్యాలు ఇచ్చినా, 1 రూపాయి కిలో బియ్యాలు ఇచ్చినా, వాటిలో చాలా వరకు నిరర్థకమైనటువంటిది. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ అట్లు ఇడ్లీలు అమ్ముకునేటువంటి వాళ్ళకి ఇచ్చేస్తుంటారు, రోడ్ల పక్కన అమ్ముకునేటువంటి వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది చెరుగుతారు, లేకపోతే కొంతమంది అవన్నీ వేరి జాగ్రత్తగా వాళ్ళ మినపప్పుతో పాటు ఇవి కూడా వేసేస్తే అట్టు కాస్త బాగా వస్తుంది కాబట్టి అది ఆ విధంగా వాళ్ళు ఈ రూపాయి బియ్యాన్ని 2 రూపాయల బియ్యాన్ని వాళ్ళు 4 రూపాయలు 5 రూపాయలుగా కొనుక్కుంటుంటారు. అది ఒక సెక్షన్ ఉండేది. ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల సన్న బియ్యం ఇస్తామంటాం, కొన్ని చోట్ల మామూలు బియ్యం ఇస్తాం. కొంతమంది తినేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, అంటే మరీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు వండుకు తింటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, బట్ అది 10% ఉంటారేమో. అయితే ఈ రేషన్ బియ్యాన్ని ఆరోగ్యకరంగా ఇస్తే తింటారు అన్నటువంటి ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేటువంటిది కాలం నిర్ణయించు. మనకప్పుడు ఒక నెగిటివ్ పడిపోయింది, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే గతి లేకపోతేనే వెళ్ళాలి, గవర్నమెంట్ స్కూల్ అయితే దిక్కులే చదివి ఓపిక లేకపోతేనే చదివించాలని ఎట్లయితే ముద్ర పడిపోయింది మెదళ్ళల్లో, మధ్యతరగతి దిగు మధ్యతరగతి ఇట్లా అందరిలో కూడా. అదేవిధంగా రేషన్ బియ్యం మీద కూడా ముద్ర పడిపోయింది. సరే రూపాయికి పావలాకి ఫ్రీగా అయ్యి, ఏమైనా సరే ఫ్రీగా వచ్చింది ఏది విలువ తెలవదు. ఎప్పుడు కూడా ఫ్రీగా వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు రకరకాల పరీక్షల్లో పాస్ అయ్యి ఎంతో పోటీని తట్టుకుని ఆ స్థాయికి వస్తారు. బట్ వాళ్ళ ట్రీట్మెంట్ మనకు నచ్చట్లేదు, వాళ్ళ చదువులు మనకు నచ్చట్లేదు. ఎందుకు అంటే మనకి 4 సార్లు తప్పిన వాళ్ళు టీచర్లుగా పనిచేసిన ఇళ్ళే పనికి వస్తున్నారు, లేకపోతే తాత్కాలిక ఏది MBBSలో విదేశాల్లో చదువుకొచ్చి ఇక్కడ కోర్సు కూడా పాస్ అవునటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మనకి డాక్టర్లు కానీ నచ్చుతున్నారు. కానీ ఈ గవర్నమెంట్ డాక్టర్లు వీళ్ళు నచ్చరు. అక్కడ మిగతా వ్యవహారాల వల్ల వాళ్ళు నచ్చరు, ఎందుకంటే అక్కడ నర్సులు సరిగ్గా పట్టించుకోకపోవడం, మందులు సరిగ్గా ఇవ్వకపోవడం, రకరకాలు. దానికి గాను వీళ్ళ మీద మనకు ఒక నెగిటివ్ మొదలు పెట్టింది. అట్లాగే బియ్యంది అయినా సరే, బియ్యం అంతా తప్పుడు బియ్యం కాదు కదా, బియ్యం అనేది బియ్యమే. ఎక్కడైనా సరే రైతు పండించేటువంటి బియ్యమే దీంట్లో నుంచి, అందులో కృత్రిమమే ఉండదు కదా. బట్ ఆ బియ్యం మీద ఒక ఫీలింగ్ పడిపోయింది మనకి, అది ఉచితం అంటే. అదే బియ్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ 4 సార్లు పాలిష్ పెట్టి మనకు 10 రూపాయలకు 15 రూపాయలకు లేకపోతే 20-30 రూపాయలకు అమ్ముతూ కొనేస్తున్నాం. అది దానికి ఏదో పేరు చెప్తారు మన నెంబర్ల బియ్యం ఇట్లాంటివన్నీ కూడా దానికి కొనేస్తున్నాం. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దాన్ని తినేటువంటి విధంగా తీసుకురావాలి, ఆ విధంగా పబ్లిక్ పాజిటివ్గా వెళ్ళాలన్నట్టు ఒక ప్రయత్నం చేస్తుంది. ఇది ఎంతవరకు సాధ్యం అనేటువంటిది చూడాల్సి ఉంది. మనకి ఇది భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లా నుంచుకుంది. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఫోర్టిఫైడ్ రైస్ దీని పేరు. ఇది డైరెక్ట్గా రేషన్లోనే ఇది బలవర్ధకమైనటువంటి బియ్యం కింద చెప్తున్నారు. దేశవ్యాప్తంగా 15 జిల్లాల్లో అమలు చేస్తుంటే మనకి పశ్చిమ గోదావరిని ఎంపిక చేశారు. ఇప్పటికే మధ్యాహ్న భోజనము అట్లాగే ICDS ప్రాజెక్టులో ఈ బియ్యాన్ని సప్లై చేస్తున్నారు. అట్లాగే రేషన్ బియ్యంలోనే పోషక విలువలు ఉన్నటువంటి పదార్థాలు మిళితం చేయడం కోసం అని చెప్పేసి ఈ పోర్ట్ఫైడ్ రైస్ అనేటువంటి సిస్టమ్ని తీసుకొస్తున్నారు. మరి ఇది సక్సెస్ అయితే కనుక రానున్న రోజుల్లో మళ్ళీ బియ్యం అనేటువంటి దానికి వాల్యూ పెరుగుతుంది రేషన్ బియ్యానికి, లేకపోతే ఇది కూడా ఫెయిల్డ్ పథకం కిందకి అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. మీ జిల్లా వార్తల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తలు, డైలీ న్యూస్ పేపర్స్, లైవ్ న్యూస్ ఛానల్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం కరెంట్ అఫైర్స్ అన్నీ మీ ముందుంచే పబ్లిక్ వైబ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.